హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. కొడాలి నాని మీద రజనీకాంత్ కుమార్తె కేసు పెట్టబోతున్నారా? సో ఇదొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే వచ్చింది. కొడాలి నాని మీద అసలు రజనీకాంత్ కుమార్తె ఎందుకు కేసు పెడతారు, ఏ విషయంలో పెడతారు, అది కూడా ఆమె ఏపీ వచ్చి కేసు పెట్టబోతున్నారు అనేది మనకున్న వార్త. అసలు కొడాలి నాని ఎందుకు, కొడాలి నాని ఆమెను టార్గెట్ చేశారు, అసలు ఏం జరిగింది అనేది మనం ఒకసారి చూస్తే, ఇది ఇప్పటి సంగతి కాదు. గత ఎలక్షన్ కన్నా ముందు, గత కొద్ది రోజుల క్రితం ఒక ఇన్సిడెంట్ జరిగింది. సో అదేంటంటే, టీడీపీ తన పార్టీకి సంబంధించిన ఒకటి నిర్వహించారు, అది ఎన్టీఆర్ శత జయంతి. సో ఈ శత జయంతి ఈవెంట్ భారీ స్థాయిలో చేశారు. దీనికి మహామహులు, అలాగే పొలిటికల్ లీడర్స్ కావచ్చు, అలాగే సినిమా వాళ్ళు కావచ్చు, అనేక మంది వచ్చారు. సో దీంట్లో బాలయ్య గారు, తర్వాత రజనీకాంత్ గారు, వీళ్ళంతా పాల్గొన్నారు. ఈ ఈవెంట్లో రజనీకాంత్ గారు పాల్గొనడము, అందులో చంద్రబాబు గారిని పొగడము, అట్లా కొన్ని రకాల వాళ్ళ మధ్య ఉన్న అనుబంధాన్ని ఆయన షేర్ చేసుకోవడము, అలాగే ఎన్టీఆర్ తోటి, సీనియర్ ఎన్టీఆర్ తోటి కూడా ఆయన నటించారు. సో ఆ సందర్భంలో ఆయనతో ఉన్న అనుబంధం కావచ్చు, ఇదంతా కూడా ఆ మీటింగ్లో ఆయన షేర్ చేసుకున్నారు. అయితే ఇదంతా బాగానే ఉంది. దీని మీద రజనీకాంత్ ఆ మీటింగ్కి రావడం మీద అప్పట్లో గవర్నమెంట్లో ఉన్న వైసీపీ ప్రభుత్వం, అలాగే వాళ్ళ ప్రతినిధులు, కొంతమంది లీడర్స్ రజనీకాంత్ మీద అన్నెసెసరీగా దుమ్మెత్తిపోయడం మొదలుపెట్టారు. ఆయన ఒక ఏదో ఒక పొలిటికల్ పార్టీకి సపోర్టింగ్లో కనపడినా సరే, వాళ్ళిద్దరి మధ్య పర్సనల్ అనుబంధం కూడా చాలా ఉంది. ఒక ఎన్టీఆర్ మధ్య కావచ్చు, అలాగే చంద్రబాబుకి, రజనీకాంత్కి కూడా ఒక మంచి అండర్స్టాండింగ్, మంచి అనుబంధం గత 30 ఏళ్ళుగా కూడా ఉంది. సో ఆ కుటుంబంతోటే ఆయనకు ఒక మంచి రిలేషన్ ఉంది కాబట్టి, తెలుగు నుంచి అయితే పెద్ద పెద్ద సూపర్ స్టార్ను పిలిచే అవకాశం లేదు. ఎందుకంటే ఆల్రెడీ బాలకృష్ణ ఉన్నారు, తర్వాత పొలిటికల్ పార్టీ మనం వెళ్తే మళ్ళీ ఆ పార్టీ స్టాండ్లాగా ఉంటుందని చెప్పేసి కొంతమంది లీడర్స్ వెనకడుగు వేయడము, అంటే కొంతమంది స్టార్స్, సినిమా స్టార్స్. సో అయితే ఈ సందర్భంలో కొందరిని పిలవలేదు కూడా, వాళ్ళ కుటుంబం నుంచి కొంతమంది స్టార్స్ని పిలవలేదు. అది కూడా చాలా పెద్ద వివాదమైంది, వాళ్ళు ఎందుకు కనపడలేదు, వాళ్ళని పిలిస్తే వెళ్ళలేదా లేకపోతే పిలవలేదా అని చెప్పేసి. సో ఇట్లా వాళ్ళ కుటుంబం నుంచి కొంతమంది స్టార్స్ రాలేదు. కానీ తమిళనాడు నుంచి మాత్రం స్పెషల్గా ఎందుకు రజనీకాంత్ను పిలిచారు అన్న వివాదం అప్పుడే వచ్చింది. కానీ అది వాళ్ళ చాయిస్. సో ఒక పెద్ద స్టార్ ఉండాలి, ఒక ఐకానిక్ స్టార్ ఉండాలి ఈ ఈవెంట్లో. ఎందుకంటే సీనియర్ ఎన్టీఆర్ గారి శత జయంతి అంటే ఆయన కేవలం పొలిటికల్ లైఫే కాదు కదా, ఆయన సినిమా లైఫ్ను అద్భుతంగా కొనియాడగలిగే ఒక వ్యక్తి కావాలి అని చెప్పేసి వాళ్ళు ఎంచుకున్నారు. సో రజనీకాంత్ గారు వచ్చారు, చాలా అద్భుతంగా ఆ రోజు మాట్లాడారు, అందరిని అలరించాడు. ముఖ్యంగా తన మేకప్, ఏదైతే దుర్యోధనుడి క్యారెక్టర్ సంబంధించి ఒక ట్రయల్ షూట్ లాంటిది చేశాను, సో దానికి సంబంధించి మేకప్ వేసుకున్నాను, కానీ నన్ను చూసి అందరూ నవ్వారు, ఎన్టీఆర్ ఎక్కడ నువ్వెక్కడ అని చెప్పేసి. ఈ విధంగా తన మీద తానే సెటర్లు వేసుకొని మంచి జోవియల్గా మాట్లాడారు. సో అంటే తనను తాను తగ్గించుకునే స్వభావం ఉన్న వ్యక్తి రజనీకాంత్. ఇలాంటి వ్యక్తి మీద అన్నెసెసరీగా కొడాలి నాని ఆ ఈవెంట్ తర్వాత సోషల్ మీడియాలో, అలాగే మీడియా ముందు కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. అదంతా కూడా బాగా వైరల్ అయింది. సో ఆయన ఏమన్నాడంటే, రజనీకాంత్ ఒట్టి పనికిమాలినవాడు, ఆయన అసలు ఆరోగ్యమే సరిగ్గా ఉండదు, నా ఆరోగ్యం మీద, అది పర్సనల్ విషయం కదా, అదెందుకు, నువ్వు పొలిటికల్గా ఏదన్నా అంటే అనొచ్చు. పర్సనల్గా కూడా అంటే ఆయన ఒకరోజు షూటింగ్ చేస్తే 10 రోజులు ఇంట్లో పడుకుంటాడు, ఆయన అవకాశవాది, ఆ నీతి లేనుడు, అది ఇది అని చెప్పేసి పేలాడు. పైగా చంద్రబాబు పంచన చేరాడు, సో చంద్రబాబు ఎంత దుర్మార్గుడు అందరికీ తెలిసిందే. సో ఆయనలాగానే ఈయన తయారయ్యాడని చెప్పేసి అటు చంద్రబాబుని, ఇటు రజనీకాంత్ని, ఇద్దరిని కూడా ఒక రకంగా చడామడా తిట్టేశాడు. ఈ స్థాయిలో తిట్టిన తర్వాత రజనీకాంత్ కూడా దానికి రిప్లై అయితే ఏమీ ఇవ్వలేదు. తర్వాత పొలిటికల్ యాంగిల్లో కూడా ఈ టీడీపీ వాళ్ళు కొంతమంది ఏమో మాట్లాడారు, కానీ అది వ్యక్తిగత విషయం అన్నట్టుగా ఎవరూ కూడా కొడాలి నానికి గట్టిగా కౌంటర్ ఇచ్చిన దాఖలా లేవు. కానీ ఆయనకు సంబంధం లేని విషయంలో అనవసరంగా రజనీకాంత్ గారిని లాగి ఆయన విధంగా దూషించడం అనేది ఆయన కుటుంబ సభ్యులకి బాగా మనసు కలచివేసిందనమాట. సో దీని విషయంలో ఎలాగైనా రియాక్ట్ అవ్వాలి అని చెప్పేసి ఆయన కుటుంబ సభ్యులు అనుకున్నట్టుగా తెలుస్తుంది. రజనీకాంత్ కూడా డైరెక్ట్గా రియాక్ట్ అవ్వకపోయినా ఇండైరెక్ట్గా ఒకసారి అయితే రియాక్ట్ అయ్యాడు. అది ఎప్పుడంటే జైలర్ సినిమా ఆడియో ఫంక్షన్లో, ఆ ఆడియో ఫంక్షన్ జరిగినప్పుడు ఆయన తెలుగులో, తమిళనాడులో కూడా రియాక్ట్ అయ్యాడు. తమిళనాడులో ఆయన ఇచ్చిన స్పీచ్లో తెలుగులో డైలాగ్ చెప్పాడు, అంతా తమిళ ఆడియన్స్ ముందు ఆడియో ప్రీ రిలీజ్ ఈవెంట్లో తమిళ్లో ఒక డైలాగు చెబుతూనే అర్థమైందా రాజా అని ఒక డైలాగ్ వేశాడనమాట. అది తమిళ్లో డైలాగు చెప్పి తెలుగులో ఈ మాట వాడాడు. ఇది ఎవరికి తగలాలో వాళ్ళకి తగులుతుంది అని చెప్పేసి ఆయన ఒక హింట్ కూడా ఇచ్చారనమాట. అది ఎవరికయ్యా అంటే ఇక్కడ ఉన్న వైసీపీ శ్రేణులకే. అయితే తెలుగులోకి వచ్చాక ఇక్కడ కూడా ఒక మాట అన్నాడు, అదేంటంటే, ఈ లోకంలో మొరగని కుక్క లేదు, విమర్శించని నోరు లేదు, ఈ రెండూ లేని ఊరు లేదు,
కాబట్టి మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవడమే అని చెప్పేసి ఆయన అన్నాడు అన్నమాట. సో ఒక మంచి ఒక కొటేషన్ లాగా ఆయన చెప్పాడు సినిమాలో, ఎలాగైతే ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే అని చెప్పేసి డైలాగ్ ఉంది కదా, ఆ టైప్లో చెప్పాడు అనమాట, నా దారి రహదారి అన్నట్టుగా మంచి డైలాగు. ఇది ఎవరికి వేసాడయ్యా అంటే సరిగ్గా వాళ్ళకే వేసాడు, అది బాగా పేలింది. దాంతోపాటు ఆ ఈవెంట్లో ఆయన అంటే నేను ప్రతి ఒక్క విమర్శలకి ప్రతి ఒక్కరికి నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పి కూడా ఆయన అన్నాడు, అంటే ఇక దీన్ని లాగద్దు వదిలేయండి అన్నట్టుగా. సో ఇంత క్లారిటీగా ఆయన మాట్లాడాడు, కానీ ఆయన కుటుంబ సభ్యులు మాత్రం దీన్ని వదలలేదు, ఎలాగైనా సరే రియాక్షన్ ఇవ్వాలని చెప్పి డిసైడ్ అయ్యారు. అయితే గతంలో వైసీపీ ప్రభుత్వం ఉంది కాబట్టి అధికారంలో, సో రియాక్ట్ అవ్వడానికి వాళ్ళు కొద్దిగా వెనకడుగు వేసినట్టుగా ఉంది. ఇప్పుడు మాత్రం తన సన్నిహితుడు చంద్రబాబు గారు సీఎంగా ఉన్నారు, సో ఈ ప్రభుత్వంలో వీళ్ళకు ఒక శక్తి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా రియాక్ట్ అయ్యే ఛాన్స్ అయితే తీసుకున్నారు. సో ఇప్పుడు రజనీకాంత్ గారి కుమార్తె ఇక్కడికి వచ్చి మంగళగిరికి వచ్చేసి కొడాలి నాని మీద ఆయన చేసిన ఈ అభ్యంతరకర వ్యాఖ్యల మీద కేసు పెట్టబోతున్నారు. సో ఆ కేసు ఇక పెడితే మాత్రం ఆల్రెడీ కొడాలి నాని మీద 5-6 రకాల కేసులు ఉన్నాయి. ఆయన ఆల్రెడీ ఈ ప్రస్తుతానికైతే అబ్స్కాండ్ అయి ఉన్నాడు, ఎక్కడ ఆయన ఎక్కడున్నాడో ఏంటో తెలియదు, పోలీసులు కూడా ఆయన గురించి వెతుకుతూ ఉన్నారు. సో ఆయన అనుచరులను కూడా కొంతమందిని ఇంకా ఎంక్వైరీలు చేస్తూ ఉన్నారు. సో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అలాగే గుడివాల్లో థియేటర్ విషయంలో కావచ్చు, ఇట్లా రకరకాలుగా ఆయన చేసిన ఏవైతే అక్రమాలు ఉన్నాయో, భూములు స్వాధీనాలు చేసుకోవడాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా ఒక్కొక్క కొలిక్కి వచ్చి తిరిగి వాటి సొంత యజమానులకి సొంతదారులకి అవి తిరిగి చేరుతూ ఉన్నాయన్నమాట. సో ఈ ప్రభుత్వంలో ఈ విధంగా కొడాలి నానికి సంబంధించిన అక్రమాలన్నీ కూడా బయటికి వస్తూ ఆయన మీద గట్టిగా నిఘా అయితే ఉంది. సో ఆయనతో పాటు ఆయన సన్నిహితుడు మిత్రుడు వల్లభనేని వంశీ కూడా కనపడటం లేదు. సో ఆయన మీద కూడా యాక్షన్ తీసుకోవాలనే చర్యలు అయితే పోలీసులు చేస్తున్నారు. సో ఈ వైసీపీ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు గతంలో చేసిన దాని మీద ఒక్కో దాని మీద ఇప్పుడు కేసులు నమోదు అవ్వడం చూస్తుంటే టీడీపీ దీన్ని రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికే ఒక ప్రణాళికలు రచించినట్టుగా కనిపిస్తుంది. నిజానికి మనం ఒకసారి ఆలోచించి చూస్తే ఇది రజనీకాంత్ గారి కుమార్తెకు వచ్చిన ఐడియానా, లేకపోతే టీడీపీ శ్రేణులు దీన్ని కూడా ఒక కేసుగా మలచడానికి వాళ్ళు వాళ్ళకి ఐడియా ఇచ్చి తీసుకొస్తున్నారనే డౌట్ అయితే మనకు వస్తుంది. ఎందుకంటే రజనీకాంత్ గారు ఎక్కువగా దీన్ని పట్టించుకొని లాగే వ్యక్తి కాదు, ఆయన కుటుంబ సభ్యులు కూడా ఇలాంటి రాజకీయ విషయాలకు ఇన్వాల్వ్ అయ్యే వ్యక్తులు కాదు. అయినా సరే ఇది కేసుగా మరల్చాలి, కేసు పెట్టాలి అనే ఆలోచన వచ్చింది అంటే ఖచ్చితంగా కొడాలిని బుక్ చేయడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయో అన్ని మార్గాలని ఉపయోగించుకోవడానికి టీడీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్టుగా కనిపిస్తుంది. వాళ్ళే దీని వెనక ఉండి ఒక మాస్టర్ మైండ్ అయితే దీన్ని నడిపిస్తున్నట్టుగా